ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని అందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలని కూడా నీరు కార్చే విధంగా కొత్త కొత్త ఆదేశాలు ఇస్తోంది. ఆర్యలో జరిగే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం మరి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా జరిగేది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా మరి ఏ అభివృద్ధి అంశంలోనూ ఒక రూపాయి ఖర్చు పెట్టినట్టుగా దాఖలాలు లేవు. ఖర్చు లేకుండా చేస్తుంటే అది మాఘంతగా చెప్పుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. అనుమతులు ఇస్తే దానికి కావలసినటువంటి వేల కోట్ల రూపాయల్ని దాదాపుగా 3.5 వేల కోట్ల రూపాయల్ని ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంటే ప్రతి భూ సేకరణతో సహా అంత ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేదు. మరి విస్తృతంగా కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తే రైల్వే స్టేషన్స్ ఫెసిలిటీస్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ వీటికి సంబంధించి ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వమే రైల్వే శాఖే భరిస్తుంది. దానికి కానీ కొత్త న్యూ లైన్స్ నిర్మాణం కానీ దానికి సంబంధించి అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతుంటే రైల్వే శాఖ పూర్తిగా చాలా ఉత్సాహంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని నీరు గార్చే ప్రయత్నం చేసింది. నిలిచిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇవ్వని కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మరి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజకీయాలే చేయాలి అనుకుంటే చివరికి ఆ ఓట్ బ్యాంకే దెబ్బతినే పరిస్థితి చూడవలసి వస్తుంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది అని 4 కోర్ సెక్టర్స్ ని పబ్లిక్ సెక్టర్ లో చెప్పడం జరిగింది. అది మినహా మిగతా ప్రైవేట్ రంగాల్లో మేము ఉండమని ప్రపంచ వ్యాప్తంగా మీరు చూస్తే ఇదే స్ట్రాటజీ. ఇదే ప్రభుత్వాలు అన్ని కూడా వ్యాపారాల్లో నుంచి బయటకు వచ్చి చేపలు మేమే అమ్ముతాం మాంసం మేమే అమ్ముతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అంతా ప్రభుత్వమయం చేసేటువంటి ఒక ఆలోచన వారు అది దూరాలోచన అనుకుంటున్నారు. మేము అది దూరాలోచన అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా లేదు. సో కాబట్టి ఈరోజు సినిమా టికెట్లు మేము అమ్ముతామంటారు, రేపు సినిమాలు మేమే తీస్తామంటారేమో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే సినిమాలు తీయాలి, వేరే వారు ఎవరు సినిమాలు తీయడానికి లేదు అనే ఆలోచన కూడా చేస్తారేమో అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఆలోచన మానుకోవాలని ఖచ్చితంగా ఇది సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక పేరుతో నిన్న మేము కొన్ని సమావేశం నిర్వహించడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో ఇటువంటి సమావేశాలు పెట్టి అని మిగతా జిల్లాల్లో కూడా పెట్టి అన్ని జిల్లాల అభివృద్ధి జరగాలి, అలాగే సమగ్ర అభివృద్ధి కూడా సాధించాలి అని